ఏపీలో ఎన్నికలు ముగిసిన దగ్గర నుంచి టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందంటూ ఓ రకమైన ప్రచారం మీడియాలో జరుగుతుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో చంద్రబాబు మరోసారి సీఎం కాబోతున్నారంటూ పెద్ద ఎత్తున క్యాంపెయిన్ జరిగింది. దీంతో బెట్టింగ్ రాయళ్లు కూటమి గెలుస్తుందంటూ పంధాలు కాశారు. లక్షకు లక్షన్నర ఇచ్చి మరీ పంధాలు జరిగినట్లు తెలుస్తుంది. అయితే టీడీపీ గెలుస్తుందనేది కేవలం ప్రచారమే అని తేలిపోయింది. టీడీపీ గెలుస్తుందని ఫేక్ సర్వేల పేరిట ప్రచారం చేశారనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. జాతీయ మీడియా ఛానల్ టైమ్స్ నౌ పేరును నకిలీ ఎగ్జిట్ పోల్ను తయారు చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని హిందుస్థాన్ టైమ్స్కి చెందిన లాజికల్ ఫ్యాక్ట్స్ విభాగం పరిశోధన చేసి బయటపెట్టింది. ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందని టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ పేరున సోషల్ మీడియాలో వైరల్గా తిరుగుతున్న స్క్రీన్ షాట్ పూర్తిగా అవాస్తవమని తేల్చి చెప్పింది. May 13, 2024 ఆంధ్రప్రదేశ్లో 25 పార్లమెంటు 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏకకాలంలో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల అనంతరం టైమ్స్ నౌ ఆంధ్రప్రదేశ్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడ్డాయని, దీని ప్రకారం టీడీపీ గెలుస్తుందని ఐటీడీపీకి చెందిన కొందరు వ్యక్తులు వారి సోషల్ మీడియా ఛానల్స్లో ప్రచారం చేసినట్లు తాము గుర్తించామని, అయితే ఈ స్క్రీన్ షాట్ పూర్తిగా కల్పితమని, 2021 ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమయంలో టైమ్స్ నౌ ప్రచురించిన ఎగ్జిట్ పోల్ను మార్పు చేసి స్క్రీన్ షాట్ తీసి ఆంధ్రప్రదేశ్దిగా ఉద్దేశపూర్వకంగా మార్చబడిందని స్పష్టం చేశారు. తాము నిజానిజాలు తెలుసుకోవడానికి టైమ్స్ నౌకు చెందిన సోషల్ మీడియా ఖాతాలు, వెబ్సైట్లను శోధించామని, కానీ 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రచురించబడిన డేటా ఎక్కడా కనుగొనబడలేదని తేల్చి చెప్పింది. 2021 ఉత్తరప్రదేశ్ ఒపీనియన్ పోల్ను ప్రచురించేటప్పుడు టైమ్స్ నౌ ఇదే విధమైన టెంప్లెట్ను ఉపయోగించినట్లు తాము చేసిన రివర్స్ ఇమేజ్ సెర్చ్లో వెల్లడైందని, 16, 2021 టైమ్స్ నౌ ప్రచురించిన ఈ ఒపీనియన్ పోల్లోని స్లైడ్ తారుమారు చేసినట్లు తాము కనుగొన్నామని, నిజానికి ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలకు సంబంధించిన అంచనాలు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం జూన్1 మాత్రమే విడుదల చేయబడతాయని స్పష్టం చేసింది. దీంతో టీడీపీ పనికట్టుకుని ఉద్దేశపూర్వకంగా చేస్తున్న అసత్య ప్రచారాలు మరోసారి బయటపడినట్లయింది. దీనిపై అధికార వైసీపీ తన సోషల్ మీడియా ద్వారా స్పందించింది. దేశంలో జూన్1 వరకు ఎగ్జిట్ పోల్స్పై ఈసీ నిషేధమని తెలిసి ప్రజల్ని తప్పుదోవ పట్టించబోయి టీడీపీ పరువు పోగొట్టుకుందని, దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ను తమ సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది.